േണി സന്നിധിക്ക് രണ്ടി ശുഭവേലാം സന്നിധിക്ക് ജീവിത ദേവുനി കീർത്തിച്ചാം പ്രാണ പ്രിയുനി പ്രാർത്ഥിപ്പം ജീവിത ദേ കീർത്തിച്ചാം പ്രാണ പ്രിയുനി പ്രാർത്ഥിപ്പം

ఈనాడు దిగుబల పూజను ముఖ్యముగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరి కొరకు ఈ దిగుబడి పూజలు అర్పిస్తూ ఉన్నా ముఖ్యముగా ఈరోజు రాబోతున్నటువంటి మన ఆత్మీయ కేంద్రానికి ఈరోజు ఎవరైతే రాబోతున్నారో వారందరినీ దేవుడు ఆశీర్వదించాలని ఈరోజు అనేకమైనటువంటి స్వస్థతలు విడుదల మన మందిరంలో జరిగేటట్లుగా దేవుడు తన యొక్క కృపతో మనందరిని నింపమని అదేవిధంగా క్రిస్తురాజు స్వామికి దేవుడు మంచి ఆరోగ్యమును తన తలంపులు నెరవేర్చమని ఆయన వెళుతున్న ప్రతి స్థలంలో తన యొక్క మేలులు ఆశీర్వాదాలు తన బిడ్డల జీవితంలో దేవుడు దయచేయమని ఈ దిగుబలి పూజలు ప్రార్థన చేద్దాం మన ఫాదర్సు బ్రదర్స్ ఇన్మేట్స్ అమ్మ వాళ్ళు ఇంకా ఎవరెవరైతే మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు సహాయపడుతున్నారో వారందరినీ కూడా ప్రభు కర్పించుకొని ఇది ఉబల పూజలో మనందరము విశ్వాసంతో పాల్గొందాం కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి ఇది పుత్ర పవిత్రాత్మ పీతపుత్రత్మ నా

ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈరోజు తల్లిని తిరుసాబతో కలిసి మనందరము కూడా తపస్సు కాలంలో రెండవ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం మరి ఈరోజు దేవుడు మనకి తెలియపరుస్తున్న గొప్ప సత్యం ఏమిటంటే ప్రభుని మీద ప్రభునిలో మన నమ్మకం ఉంచి మన ముందుకు సాగినప్పుడు అబ్రహాము వలై దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించునని ప్రభు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు కావున ప్రియ దేవుని బిడ్డలారా కణులు మూసుకొని రెండు చేతుల నృదయం మీద పెట్టుకొని ప్రార్థన చేసుకో దేవుడి కుమారుడైన అయిన నీవు దేవుని కుమార్తెైన నీవు ప్రభుని మీద నమ్మకం ఉంచవలసింది ప్రభుని మీద ఆధారపడవలసింది నీవు లోకం మీద లోకాన్ని నమ్ముతున్నావేమో లోకపు మనుషులను నమ్మి నీకు రావలసినటువంటి ఆశీర్వాదాలను నువ్వు పొందలేకపోతున్నావేమో ఒకవేళ ప్రభుని నమ్మే మొదలుగా మనిషిని నమ్మితూ జీవించావంటే అది ప్రభుని దృష్టిలో మరి తప్పుగా ప్రభు తలెత్తు ఉన్నాడు ఆయన దృష్టిలో అది తప్పు ఇప్పుడు దేవుని బిడలారు ఎందుకంటే ఆయన అంటున్నాడు నేనే నీకు దేవుడై ఉండాలి తప్ప మరొక ఎవ్వరు కూడా నీకు దేవుడిగా ఉండడానికి వీలు లేదు కనుక కుడి చేతిని రోజు మీద పెట్టుకొని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రభు నుంచి పశ్చత్తాపడదాం సర్వశక్తికల సర్వేశ్వరినితోను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపను నొప్పుకొనుచున్నాను ఎలయనా తలంపు చేతను వాక్కు చేతను క్రీల చేతును అశ్రద్ధ చేతును బహు పాపము చేసి ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యా పరిషుధ మరియు మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరు నా కొరకు మన ప్రభు సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతు కొనుచున్నాము సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక ఆమె ప్రభువా క్రీస్తువా దయచూపు క్రీస్తువా దయచూపు ప్రభువా ప్రభువా దయచూపు ప్రార్థించుదము ఓ సర్వీశ్వరా నీ ప్రియమైన కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలెనని నీవు మమ్ము ఆదేశించేదివి నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్య కాంతితో ప్రకాశింపచేయుము అప్పుడు నీ అనుగ్రహము వలన శుద్ధినొందన మేము ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమను గాంచి ఆనందింతముగాక నీతోను పవిత్రాత్మతోను కలసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము అందరం కూర్చొని దేవుని వాక్యమును ఆలకించుదా అబ్రహాము ప్రభుత్వం ఈ దేశము నా వశమగునని నమ్ముట ఎట్లు అని అడిగాను మొదటి పట్టణము ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఐదవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు మరియు పదిహేడవ వసరం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి ఆకాశం వైపు చూడుము నీవు లెక్క నక్షత్రమును లెక్క పెట్టుము నీ సంతతి కూడా అలాగునే అగును అని ప్రభువు చెప్పాను అబ్రహాము దేవుని మాట నమ్మేను ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను దేవుడు అబ్రహాముతో నేను సర్వేశ్వరుడను ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కల్దీల ఊరు నగరము నుండి నిన్ను ఇచ్చటకు కొని వచ్చి అని అనెను అబ్రహాము ప్రభు ఈ దేశము నా వశమునని నమ్ముట ఎట్లు అని అనెను దానికి ప్రభువు మూడేండ్ల పెయ్యను మూడేండ్ల ఆడమేకను మూడేండ్ల పొట్టేలని ఒక గువ్వను ఒక పావురమ్మను నావి తీసుకొని రమ్ము అని ప్రభువు పలికెను అబ్రహాము వాడినన్నింటినీ తీసుకొని ప్రభువు చెంతక వచ్చెను జంతువులను నడిమికి రెండు ముక్కలుగా నరికెను ఆ ముక్కలను ఒకదాని ప్రక్కన ఒకటి చేర్చెను పక్షులను మాత్రము కోయలేదు అప్పుడు గ్రద్దలు ఆ కలైబములను మూగినవి కానీ అబ్రహము వానిని తోలివేసను ప్రొద్దు వాలుచున్నప్పుడు అబ్రహమునకు గాఢ నిద్ర పట్టెను అతనిని భయము పట్టుకొనెను అంతటా ప్రొద్దుకుకి చీకటి పడెను అప్పుడు పొగ కుంపటియు మంటయు కనబడి మాంసఖండముల నడుముగా కదిలిపోయాను ఆనాడే దేవుడు అబ్రహాముతో ఒడంబిడక చేసుకొని ఐగుప్తు అది మొదలుకొని మహానది యూ యాఫ్రిటీసు వరకు గల భూఖండమును నీ సంతతికి దారపోయించున్నాను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరుడికి వంద రెండవ పట్టణము పునీత పావులు పిలుపురుకు రాసిన లేఖ మూడవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి నాలుగవ అధ్యాయము ఒకటవ వచనం వరకు రీడింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ సెంట్ పాల్ టు ద ఫిలిపియన్స్ చాప్టర్ త్రీ ఓసెస్ సెవెంటీన్ టు చాప్టర్ ఫోర్ వర్స్ వన్ సోదరులారా మీరందరూ నన్ను అనుసరించుచూనే ఉండు మేము నిత్యము చూపిన ఆదర్శమును అనుసరించు వారిని కనిపెట్టి ఉండుడు క్రీస్తు శిలో మరణములకు శత్రులుగా జీవించువారు వారు అనేకులు ఉన్నారు నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పి ఉంటుంది కన్నీటితో దానినే మరలా చెప్పుచున్నాను అట్టి వారికి తుదకు మిగులున్నది వినాశనమే వారికి దేహవాంచులే దైవము సిగ్గుపడదగిన విషయముల గూర్చి వారు గర్వింతురు కేవలము లౌకిక విషయముల గుర్చి వారు ఆలోచితురు కానీ మనము పరలోక పౌరులము దివి నుండి మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు రాకడకై మనం ఆతృతతో వేచి ఉన్నాము బలహీనుల మగు మన భౌతిక శరీరములను ఆయన తన శరీరం వలె దివ్యముగా చేయును సర్వమును లోబర్చుకొనగల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయును కనుక సోదరులారా మిమ్ము చూడవలనని నాకు ఎంతో అభిలాష మీరు నా ఆనందము మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను ప్రియులారా ప్రభు నందలి మీ జీవితంలో ఇట్లు గట్టిగా నిలవలేను ఇది ప్రభుని వాకు மனக்கு நித்திய ஜீவமுக்கிய மனக்கு நித்திய ஜீவமுலக்கே வேத வாக்கிய ஆச்சரிச்சர ஏ தன்ய வாக்கிய தரலு மாரினே ராசினா மாரது 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 தனி வாக்கியம்

పరిశుద్ధ వచనములు ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఆరు వరకు ఈ బోధలు చేసిన పిదప దాదాపు ఎనిమిది రోజులకు పేతురు యోహాను యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్థన పర్వతము పర్వతముపైకి వెళ్ళను ఆయన ప్రార్థన చేసుకుని చుండగా మొక రూపము మార్పు చెందెను ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచుండరి వారు మోషే ఏలియా అనువారు వారిద్దరూ మహిమతో కనిపించి యేసు ఎరుషలేములు మరణింపవలసిన నిర్ణయములను గోచి ఆయనతో మాట్లాడుచుండరి పేతురు అతని తోడివారును నిద్రమత్తులో ఉండిరి వారు మేలు కొనినప్పుడు ఏసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరినీ చూచిరి వారిద్దరూ ఆయన యొద్ధ నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు ప్రభూ మనమిచ్చట ఉండుట మంచిది ఒకటి మీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు మూడు గుడారములను నిర్మితుము అని తాను పలుకునది తనకే తెలియక మాట్లాడాను అతడిట్లు పలుచుండగా ఒక మేఘము దిగివచ్చి ఆ శిష్యులను ఆవరించెను అప్పుడు వారు భయపడి ఆ మేఘము నుండి ఒక వాణి ఈయన నా ప్రియ కుమారుడు నేను ఎన్నుకొని ఎన్నిక చేసుకొనిన వాడు ఈయనను ఆలకింపుడు అని వినిపించను ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేస్సును మాత్రమే చూచిరి శిష్యులు ఆ రోజులలో ఆ విషయముని ఎవరికి చెప్పలేదు ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తునాథుని ఎందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రి క్రైస్తవ సహోదరి సహోదరులారా దేవుని బిడలారా ఈరోజు మొదటి పట్టణము ద్వారా దేవుడు తెలియపరుస్తున్న గొప్ప సత్యం దేవుడు అబ్రహామును పిలిచి అబ్రహాముతో ఒక మాట అన్నాడు ఏమిటో తెలుసండి అబ్రహాము ఇదిగో నిన్ను నీకు నేను డాలుగా ఉంటాను నిన్ను నేను గొప్పగా ఆశీర్వదిస్తాను నీకు గొప్ప ఇస్తాను అన్నాడు నీకు డాలుగా ఉంటాను అన్నాడు నీకు చేదోడు వాదోడుగా ఉంటానన్నాడు మూడవది నీకు ఒక బహుమానముని ఇస్తానన్నాడు ఏంటి దీని అర్థము దేవుడు తాను ఎన్నుకున్నటువంటి అబ్రహాముకి వాగ్దానం చేశాడండి వాగ్దానం చేశాడు మాట ఇచ్చాడు అనమాట వాగ్దానం చేశాడు ఒక నిబంధన చేసుకున్నాడు ఇదిగో నేను ఈ కారిణి జీవితంలో చేస్తానయ్యా అన్నాడు అప్పుడు అబ్రహా ఏమన్నాడు తెలుసా ఒకసారి వాక్యం ఎందామండి దేవుడు ఆ మాట చెప్పగానే అబ్రహం ఏమన్నాడు ఆది కానము పదిహేనవ అధ్యాయము ఐదవ వచ్చిన చదవండి దేవుడు అబ్రాహంను వెలుపలికి తీసుకుని వచ్చి ఆకాశం వైపు చూడుము లెక్క పెట్టగలిగినచో లెక్క పెట్టుము నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పాను అబ్రహాము విశ్వసించను ఆ విశ్వాసును బట్టి దేవుడు అబ్రాహాము నీతిమంతునిగా ఎంచెను దేవుడు అతనితో నేను ప్రభువుడను ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కలిదేలు ఊరు నగరం నుండి నిన్ను వచ్చి తిని అనేను అబ్రహాము ప్రభు ఈ దేశము నా వస్గునని నాకు ఎట్లు తేలియను అనేను ఎక్కడ చదువుతున్నారు బ్రదర్ ఆది కాన్నము పదిహేను ఆది కాన్నము పదిహేను రెండవ చదవండి అంతటి అబ్రహము సారీ ఒకటి నుంచి చదవండి ఒకటి నుంచి ఇది జరిగిన తరువాత దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యను అతనికి దేవుని మాట వినబడెను అబ్రాహము భయపడకుము నేను నిన్ను డాలు వలె కాపాడేదు కాపాడతాను నీకు ఒక గొప్ప బహుమానమును నెచ్చుచున్నాను అనేను అంతటా అబ్రాహము ప్రభు నీవు నాకు ఏమి తలచిదివి చూడండి బిడ్డలారా దేవుడు ఎప్పుడైతే నీకు ఒక బహుమానాన్ని ఇవ్వబోతున్నానయ్యా నీ జీవితంలో ఒక గొప్ప బహుమానం ఇస్తున్నాను అని అనగానే అప్పుడు అబ్రాహం ఏమన్నాడు తెలుసా ప్రభువా ఆ బహుమానం ఏమిటో నాకు తెలియదు కానీ నువ్వేమిగలతో నాకు నీ దగ్గర ఏముందని ఏమి ఇస్తావు నాకు నువ్వేం బహుమానం ఇస్తానంటున్నావు ఏ బహుమానం అది నేను చూస్తే ముసలోణ్ణి నేను చూస్తే సంతానం లేదు నాకు నాకు పన్నెండు బిడ్డ లేడు నా భార్య చూస్తే గుడ్రాలు నేను మసలోని ఇక నువ్వేం బహుమానం ఇస్తావు లేవా అని అనుకున్నాడు ఆయన తలంచాడు తన తల తన ఆలోచ తన యొక్క మద మైండ్లో కానీ దేవుడు ఏమన్నట్టు తెలుసా ముందుకి చదవండి మూడో మూడవచనం నాలుగవచనం చదవండి అంతటి అబ్రాహాము నాకు దేవుని మాట ఇట్లు వినవచ్చాను ఇతడు నీకు వారసుడు కాడు నీకు పుట్టినవాడే నీకు వారసుడగును అని దేవుడు అబ్రహాను వెలుపలకు తీసుకొని వచ్చి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే తన తలంపులు ఎప్పుడైతే అబ్రహాము ఎలా తలంచాడో ప్రభా నువ్వేమో నాకు ఇస్తావు నాకు బహుమానం ఇస్తానన్నావు ఏం బహుమానమే కా నా ముఖం ఏంటి అది నాకేమో సంతానం లేదు నువ్వు బహుమానం ఇస్తా ఆ బహుమానం నేనేం చేసుకోవాలి అని అని ఆలోచించినప్పుడు దేవుడు అంటున్నాడు అబ్రహామును బయటికి తీసుకొచ్చి ఎదుగో నక్షత్రాలు చూడు ఈ నక్షత్రాలను నువ్వు ఎన్ని లెక్క పెట్టుకోలేద లెక్క పెట్టుకో నువ్వు ఎన్ని లెక్క పెట్టుకోవాలని లెక్క అంటే లెక్కకు మిక్కుటముగా నక్షత్రాల వలె నీ సంతానం నేను చేస్తాను అన్నాడు మొదటిగా దేవుడు బహుమానిస్తానన్నప్పుడు కొద్దిగా హేళన చేసినట్లుగా కొద్దిగా ఏదో హాస్యం అన్నట్లుగా అబ్రహాము దాన్ని నమ్మ నమ్మలేనివట్లుగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే దేవుడు ఆకాశాన్ని చూడు నక్షత్రాలు లెక్కబడికి లెక్క పెట్టుకో అంతగా నీ యొక్క వంశాన్ని నేను అభివృద్ధి చేస్తాను అని అనగానే అబ్రహం ఏం చేస్తాడని తెలుసా అబ్రహాం ఏం చేస్తాడంటే ఒకసారి విందాం ఆరో వచ్చిన చదవండి అబ్రాహము దేవుని విశ్వసించాను ఆ విశ్వాసును బట్టి దేవుడు అబ్రాహమును నీతి మంతునిగా ఎంచాను చూడండి పద్దెనిమిది వచ్చిన చదవండి అది ఆనాడే దేవుడు అబ్రాహాతో వడంబడగ చేసుకొని ఐగుప్తు దేశం నది మొదలుకొని ఐగుప్తు దేశ నది మొదలుకొని మహానది యోప్రటీ వరకు గల మహానది యోక్రటీస్ వరకు గల భూఖండమును భూఖండమును నీ సంతతికి దార నీ సంతతికి దార పోస్తానన్నాడు ప్రైస్లో ప్రైస్ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే అబ్రహాము దేవుని నమ్మాడు దేవుడు తనకిచ్చినటువంటి బహుమానం ఇస్తాను సంతానం ఇస్తాన్నాడు అవన్నీ కూడా నమ్మాడు దేవుడు ఏదైతే మాట చెప్పాడో ఏదైతే వాగ్దానం చేస్తాడో అబ్రహాముతో అబ్రహాము నమ్మాడు వాక్యం పలుగుతుంది దేవుని బిడ్డలారా అబ్రహాము దేవుని నమ్మాడు దేవుని వాగ్దానాన్ని నమ్మాడు దేవుని మాటను పట్టుకున్నాడు అవును దేవుడి కార్యం చేస్తాను ఆ జీవితంలోని ఎప్పుడైతే నమ్మాడో చూడండి ఆ ఒక నది నుంచి మొదలుకొని వేరొక నది వరకు ఆ మ ప్రదేశంలో ఉన్న అంతర్ని కూడా తనకు సంతానముగా దేవుడు ఇచ్చాడని గొప్ప కార్యం దేవుని బిడలారా ఎట్లా జరిగింది తన జీవితంలో ఈ కార్యం దేవుడు ఏదో వాగ్దానం చేశారు దాన్ని నమ్మాడు అందుకే వాక్యం పలుకుతుంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం నా ప్రియమైన దేవుని బిడలారా ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలని అనుకుంటున్నాడు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు నీ జీవితంలో ఒక మాట ఇచ్చాడు నీ జీవితంలో దాన్ని నువ్వు పట్టుకోవాలి అబ్రహాము వలే ఎస్ దేవు నాకు సంతానం ఇస్తా అన్నాడు ఎస్ దేవు నాకు ఉద్యోగం ఇస్తా అన్నాడు ఎస్ దేవు నా జీవితంలో నూతనమైన కార్యం చేస్తా అన్నాడు అని నువ్వు దేవుడు నమ్మకం ఇచ్చినప్పుడు ఆ నమ్మకమే నీకేం చేస్తుంది కార్యం తీసుకొస్తుంది ఎందుకని ప్రియ దేవుని బిడ్డలారా సామెతలు రాసిన లేక సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన ఒకసారి చూస్తే సావిత్ర గ్రంథం ద్వారా దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు విందాం ఒకసారి సో మొదటిగా మనం అబ్రహాము వలె మనం ఏం చేయాలట ప్రభుని నమ్మాలి ప్రభుని వాగ్దానంలో నమ్మకం ఉంచి ముందుకు నడిచినప్పుడు ఎటువంటి నమ్మకం గట్టి నమ్మకం ఆ నమ్మకంలో మనము తేడా ఉండకూడదు అపనమ్మకంతో ఉన్నామా కార్యం జరగదు జీవితంలో అబ్రహం జీవితం ఎందుకు కార్యం జరిగింది నమ్మాడు కార్యం జరిగిపోయింది తను అనుకున్నది దేవుడు తన జీవితంలో ఇచ్చాడు అంతే సో దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఈ మన యొక్క నమ్మకంను చూస్తాడు మన నమ్మకాన్ని బట్టి మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు ఏమంటుంది వాక్యం నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మము నీ తెలివితేటల మీద ఆధారపడకము ఇది వచ్చిన ప్రీ దేవుని బిడ్డ చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే వారు కొన్నటువంటి దేవుడు నన్ను సృష్టించాడు కదా దేవుడే నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు కదా దేవుడే కుటుంబాన్ని ఇచ్చాడు కదా దేవుడు ఈ కారు దేవుడు ఇచ్చాడు కదా కాబట్టి ప్రభునే సృష్టిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని మీద ఆధారపడవలసిన వారు కొద్దిగా ఆస్తి వచ్చింది అనుకోండి కొద్దిగా ఇల్లు కట్టుకున్నారనుకోండి కొద్దిగా ఉద్యోగం వచ్చిందనుకోండి దాని మీదే ఆధారపడతారు నాకెందుకు నాకెందుకు నా డబ్బుని ఆ డబ్బు చూసుకొని మురిసిపోతారు ఉద్యోగం చూసుకొని మురిసిపోతారు సో వాటి మీద ఆధారపడతారు ప్రిదేవుని బిడ్డలారా ఆధారపడవలసినటువంటి వ్యక్తి మీ ఆధారపడవలసిన దేవుని విడిచిపెట్టి అనవసరమైన వాటి మీద ఆధారపడతారు అనవసరమైన వాటిని నమ్ముతారు సో ఆశీర్వాదాలు అనేవి వారు దూరం అయిపోతారు ఆశీర్వాదాలకు నా ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి ఈ వాక్యాన్ని వింటున్న నీవు తెలుసుకో సత్యాన్ని నిన్ను సృష్టించినటువంటి దేవుని మీద నీ జీవితాంతం నువ్వు నమ్మకం ఉంచి నడుచుకో నేర్చుకోవాలి ఆయన మీద ఆధారపడి నేర్చుకోవాలి తప్ప నీ ఉద్యోగం మీద నీ జ్ఞానం మీద నీ వివేకం మీద ఆధారపడ్డావా అంతే అవి నిన్ను అవి నీకు కీడే తెస్తా తప్ప మేలేమి చెయ్య ఊపిరి దేవుని బిడ్డలారా కనుక వాక్యం ఏం పలుకుతుందంటే నిన్ను సృష్టించినటువంటి ప్రభువు మీద ఆధారపడి ఆయన నమ్ము నీ తెలివితేట మీద ఆధారపడకు ముందు చదవండి నీ కార్యములన్నిట ప్రభువును స్మరింపము ఆయన నీ పనులను సులభతరము చేయను చూడండి నా పని చాలా కష్టమైన పని నాకు సంతానం కావడం చాలా కష్టం అది ఎన్నో మందులు వాడాను ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను అయినా కానీ నాకు సంతానం లేదు అన్ని సంవత్సరాల తరబడి ఉన్నాను కానీ నా జీవితంలో సంతానం లేదు కారణం ఏమిటి నేను ఆధారపడవలసిన ప్రభు మీద ఆధారపడలేకపోతున్నాను కాబట్టి ఆధారపడలేదు కాబట్టి నా జీవితము నాకు ఉన్నటువంటి కష్టం ఇంకా మరీ కష్టం అయిపోయింది వాక్యం పలుగుతుంది ప్రభుని మీద ఆధారపడి ఆయన నమ్మినప్పుడు ఏమవుతుందంట మన కార్యాలు సులభం అయిపోతాయి అంత కష్టపడిన అవసరం లేదు పెళ్ళి కానీ పెళ్లి చేయాలన్నా సంతానం కలగాల సంతానం కలగాలన్నా ఉద్యోగం ఏదైనా కానీ సమస్య ఏదైనా కావచ్చు అప్పుల బాధలు తీరిపోవాలని కానీ ఎవరి మీద ఆధారపడాలి వాడు వాడి దగ్గర డబ్బు ఉంది వాడు వాడు అప్పు తీర్చేస్తాడేమో మా చెల్లి దగ్గర అప్ప డబ్బులు ఉన్నాయి ఆ డబ్బు అడుక్కొచ్చి అప్పు తీర్చేస్తాను అని వారి మీద వీరి మీద ఆధారపడ్డామంటే నీ అప్పు కాస్త ఇంకా డబుల్ అవుతా తప్ప తగ్గదు మనుషులండి ఏదో మనకు సహాయపడే ఉంటారు కానీ ఎవరు మనకు సహాయపడరు సమయానికి మనకు సహాయపడేవారు ఒక్కడే ఆయనే దేవుడు ప్రియదేవుని బిడలాల అందుకనే మనం చూస్తున్నామండి దావీదేమంటున్నాడు తెలుసా కీర్తన ముప్పై ఏడు నాలుగు ఐదు వచ్చినాల్లో ఆయన ఏమంటున్నాడు అండి ఒకసారి విందామండి కీర్తన ముప్పై ఏడు నాలుగు ఐదు ప్రభు ఒక్కననే ఆనందప్రదునిగా భావింపు ఆయన నీ కోరికలు తీర్చును ప్రభువు మీదనే భారం వేయము నీవు ఆయనను నమ్మినచో ఆయన నీ కార్యమును నెరవేర్చును ప్రైజ్ దలాడు ప్రైజ్లో హాల్ ఎల్లుయ్యా హాలెల్లు హాల్ ఎల్లుయ్యా హాలెల్లు ఏమైనా దేవుని బిడ్డలారా రా నమ్మేవారంటే నమ్మావంటే దావిదంటున్నాడు నీవు ప్రభువుని నమ్మావంటే నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు సో ఇప్పుడు చెప్పండి మన జీవితంలో కార్యం జరగాలంటే ఎవరిని నమ్మాలి మనుషుని నమ్మాడా నమ్మాలా జంతువులను నమ్మాలా వస్తువులను నమ్మాలా ఈ రోజుల్లో కొంతమంది వస్తువుల మీద నమ్మకం పెట్టుకుంటున్నారు కొంతమంది మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటున్నారు మనుషులు నమ్మితే ఏమవుతుందో తెలుసా మనం మోసపోతాం సొంత అన్నం నమ్మితేనే మోసం చేస్తాను ఈ రోజుల్లో ప్రదేవుని బిడ్డలారా నువ్వు మోసపోకుండా ఉండాలంటే ఎవరి మీద నమ్మకం ఉంచాలా నిన్ను సృష్టించినటువంటి ప్రభువు మీద అపారమైన నమ్మకం ఉంచి ఆయన మీద ఆధారపడి నువ్వు ముందుకు నడిచావంటే అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు అబ్రహాము జీవితంలో చేసినటువంటి కార్యము కూడా దేవుని నీ జీవితంలో కూడా చేస్తాడు ప్రదేవుని బిడ్డలారా కనుక మొదటిగా నువ్వు దేవుని బిడ్డవు కనుక దేవుని మీదే ఆధారపడి ఆయన మీదే నువ్వు నమ్మకం ఉంచి నువ్వు ముందుకు సాగిపో దేవుడు అన్ని నీ కార్యాలన్నీ కూడా సులభతరం చేస్తాడు నువ్వు అనుకున్నవై జరుగుతాయి నువ్వేమి కావాలో ఏమి కావాలనుకున్నా నీ జీవితంలో నీ టార్గెట్ ఏమిటి నీ జీవితంలో నీ గమ్యం ఏమిటి వాటన్నిటి కూడా దేవుడు నెరవేరుస్తాడు నీ జీవితంలో ప్రభు అంట ఎదురు చూస్తాడట ఎవరెవరు తన మీద ఆధారపడతారో ఎవరెవరు తనలో అపారమైన నమ్మకము కలిగి జీవిస్తారో వారి జీవితంలోనే దేవుడు త్వరలో కార్యలు చేస్తాడంటండి ఇది సత్యము ప్రి బిడ్డలారా కనుక మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ప్రభువు మీద నమ్ ఆధారపడు ఆయన మీద నమ్మకమంచు దేవుడు కార్యం చేస్తాడు రెండవది ఏమిటంటే ప్రి దేవుని బిడ్డలారా మెలుకువ కలిగి మనం ప్రార్థించడం నేర్చుకోవాలని ప్రభు చెప్తున్నాడు ఒక విందాం కొలసికల రాసిన లేఖలో నాలుగవ రెండవ వచనంలో దానికి ముందుగా ప్రి దేవుని బిడ్డలారా ఏస ఏం చెప్పాడంటే శిష్యులందరికీ శిష్యులారా ఇదిగో నేను శ్రమలు పొందాలి గాయాలు పొందాలి సిలువను మోయాలి తర్వాత నేను ఇవన్నీ కార్యాలు నా జీవితంలో జరగాలి ఇది నా తండ్రి చిత్తం అని చెప్పి నన్ను వెంబడించవలసిన వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని ఎన్నెన్నో భవిష్యత్తులో తన జీవితంలో జరగబోయేటటువంటి కార్యాల గురించి అన్నీ చెప్పాడు చెప్తే చెప్పి శిష్యులను వెంట పెట్టుకొని పేతురు యాకోబు వ్యాహులను వెంట పెట్టుకొని ఎనిమిది రోజుల తర్వాత కొండ మీదకి వెళ్ళారు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏస్ ప్రార్థనలోనే ఉన్నాడు ప్రార్థనలో ఉండడం వల్ల ఏమైందంటే ఆయన ముఖము రూపాంతరం చెందింది ఆయన వస్త్రాలు తెల్లగా దగదగ మెరిచేటటువంటి తెల్ల వస్త్రాలుగా మారిపోయాయి ఈ ముగ్గురు శిష్యులు కూడా ప్రభు ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి మేము ప్రార్థనలో ఉండాలి ప్రభు ప్రార్థిస్తున్నాడు దానికోసమే మేము ప్రార్థనలో ఉండాలి శోధనలో గురి కాకూడదు ప్రార్థనలో ఎదగాలి ఆత్మలో ఎదగాలి అభిషేకంలో ఎదగాలి ఆయన పొందబోతున్న శ్రమల గురించి మేము ధ్యానించాలి ఇది తలంచే బదులుగా ప్రభు ప్రార్థనలో ఉంటే ఏం చేస్తున్నారో తెలుసా వాక్యం ఇందా లోక సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన చదవండి పేతురు అతని తోడివారు నిద్రమత్తులో ఉండేరి చూడండి ప్రిదేవుని బిడ్డలారా ఏసయ్య అక్కడ ఆ శిష్యులను అక్కడ తీసుకొచ్చి కొండ మీదకి ఆయన ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో ఆత్మతో మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తున్నారంట వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు నిద్రపోయారంటండి నిద్రపోయారంట ఒక్క శిష్యుడు కూడా మేలుకుగా లేడండి నిద్రపోయాడు అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా గ్యస్తమైన తోటకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకొని వెనుక తిరిగి వచ్చినప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేయమంటే వీళ్ళు ఏం చేస్తారని గొరక పెట్టి నిద్రపోయారు అప్పుడు దేవుడు ఏమైనా ఏమన్నాడు తెలుసా గంట సేపు కొద్దిసేపు అయినా మీరు ప్రార్థనలో ఉండలేకపోతున్నారా మీరు ప్రార్థనలో ఉండకపోతున్నారు మరి ఎట్లా మీరు సాతాను శోధన జయి జయించగలుగుతారు మీరు సాతాను శోధన జయించాలంటే మీకు నిలిచే ఆయుధం ఏమిటి ప్రార్థన సాతాను గూర్చి నువ్వు మెలుకువ కలిగి ప్రార్థనలో ఎదుగు ప్రార్థనలో ముందుకు సాగిపో నువ్వు ప్రార్థిస్తేనే సాతాను జయించగలుగుతావు ప్రార్థిస్తేనే కార్యాలు చూస్తావు ప్రార్థిస్తేనే నువ్వు ప్రార్థనలు ఎదుగుతూ ఉంటేనే సాతాను కిందకు దొక్కగలుగుతావు లేదంటే వాడు ఎన్నో రకాలుగా నేను శోధిస్తాడో నీవు ప్రార్థన జీవితం నీ లేకపోతే నువ్వు ప్రార్థనలు ఎదగలేకపోతే చాలా కష్టం సాతానికి బలిగా మారిపోతావు ప్రియదేవిని బిడ్డలారా ఏసయ్య నలభై దినాలు కఠోర ఉపవాసం ఉండి ప్రార్థనలో మునిగి ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేసి ఉన్నాడు కనుక ఆ ప్రార్థన శక్తి వలన సాతాను తోకముడ్చుకొని పారిపోయాడు శోధించాలని వచ్చాడు కానీ శోధనలకు శోదన ఆ శోదనను ఏసై కారణం ఏమిటి ఆ ప్రార్థన నలభై దినాలు కఠోర ఉపవాసము ప్రార్థన ఉండడం వల్ల ఆ ప్రార్థన ఆయన ఏం చేసింది సాతాని మీద విజయం ప్రసాదించింది నా ప్రియమైన దేవిని బిడ్డలారా ఈరోజు ఈ వాక్యాన్ని వింటేనే నీవు తెలుసుకో సత్యాన్ని మెలుకువ కలిగి ప్రార్థన చేయలేదంటే కనుక చాలా కష్టం జీవితం సాతాను చిన్న సమస్య పెట్టాడంటే దాని నుంచి కిందకి లాగేస్తాడు నేను కనుక నీకేముండాలి మెలుకువ ఏమిటి నేను ప్రభువుని బిడ్డను ప్రభుని శిష్యుడను ప్రభుని సేవకుడను క్రైస్తవ బిడ్డను దేవునికి చెందినవాడను చీ ఏమిటి తలంపులు వస్తున్నాయి నాకు నేను ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ కూర్చున్నాను ఏమిటి నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఎక్కడ ఉన్నాను ఏం మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నాను ఏమి చూస్తున్నాను ఏమి చూడాలి ఏమి చూస్తున్నాను దాని పేరే మెలకువ సో మొదటిగా మెలకువ కలిగి రెండోది ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడు అండి అందుకే వాక్యం మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా కొలెస్ రాసిన లేక నాలుగవ అధ్యాయము రెండవ వచనములు చూస్తామంటే పౌలేమంటున్నాడు విందా ప్రార్థన పట్టుదలతో చేయుడు ప్రార్థన చేయునప్పుడు జాగరూకతతో ఉండు చూడండి ప్రార్థన చేయడానికి ముందుగా ఏం చేయాలట జాగరూకత కలిగి ఉండాలి నువ్వు ప్రార్థన చేయాలి రెండవది జాగరూకత నీకు ఉండాలి మెలకు అనేకు ఉండాలి జాగ్రత్తగా నువ్వు మసులుకోవాలి నువ్వు జాగ్రత్త పడలేదండి నీ జీవితం గురించి అంతే ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన జీవితం లేక వారి జీవితాలు ఏం చేసుకున్నారంటే రోడ్డు మీద పడిపోతున్నాయి వారి జీవితాలు చాలామంది యవనస్తులను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా కారణం ఏంటో తెలుసా ప్రార్థించవలసిన వారు మోకాల మీద ఉండవలసిన వారు వారు ఆత్మీయ జీవితం గురించి ఆలోచించవలసిన వారు ఆలోచించట్లా దేవుని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా నువ్వు ప్రార్థనలో ఎదగాలనేది దేవుని చెప్తాం నువ్వు ప్రార్థనలో ఎదిగితే మొదటగా సంతోషించేది దేవుడే నువ్వు ప్రార్థనలో ఎదిగితే దుష్టునికి అదొక ఆయుధం దుష్టుని మీద విజయం పొందడానికి దుష్టునితో పోరాడి వాడిని నాశనం చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన ఆయుధం ప్రార్థన ప్రార్థనలు కలిగి జీవించు అని వాక్యం పలుకుతుంది అందుకనే మార్కు సుశేషము పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనం చూసామంటే విందాం ఆ సమయము ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు కావున జాగరూకులై ఉండు చూడండి ఇక్కడ కూడా జాగరూకుల ఉండమంటున్నాడు దేవుడు దేవుని సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు సాతాను ఎప్పుడొచ్చి నేను శోధిస్తాడో తెలియదు సాతాను ఎప్పుడెప్పుడు ఏ రకంగా ఎవరి ద్వారా నేను శోధిస్తాడో తెలియదు ఏ విధంగా నిన్ను పాపంలో లాగుతాడో తెలియదు ఏ విధంగా నిన్ను దేవునికి దూరం చేస్తాడో తెలియదు ఏ విధంగా నిన్ను త్రొక్కి వేస్తాడో తెలియదు కనుక బీ అలర్ట్ జాగరూక కలిగి శిష్యుల వలె నిద్రపోకుండా అబ్రహం వలె నిద్రపోకుండా నిద్రపక్కలకు జా జారకుండా నువ్వు మెలుకువ కలిగి ప్రార్థన జీవితాన్ని జీవించావంటే ప్రార్థన ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగావంటే కనుక గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు కుమార కుమార్తె మన సమయం లేదు కాబట్టి ఇక్కడ ఆపవిస్తున్నాను మూడవది ఏమిటంట మనము ప్రభుని మాటని వినాలి ఎప్పుడైతే ఈ శిష్యులు నిద్రపోయిన వారు లేచి నిద్రపోయిన వారు లేచి ఏం చేస్తారట నిద్రపోయిన వారు లేచి చూస్తున్నప్పుడు వారు అంటున్నారు ప్రభువా ప్రభువా మీరు వెళ్ళొద్దు మీరెక్కడే ఉండండి మోషేకు మీకు ఏలియాకు మీ ముగ్గురికి మేము గుడారములు వేస్తాము ఎక్కడే ఉండండి అంటున్నాడు ఆయనకు అర్థం కాలని నిద్రపోయి లేచాడు నిద్రపోయి లేచి వాడిని అడిగితే ఏమి రా వాక్యం ఏమిన్నావంటే అటు ఇటు చూస్తాడు దిక్కులు చూస్తాడు వాడికి ఆ అబ్రా పేత్ర ఏమి అర్థం కాల అప్పుడు దేవుని సన్నిధి మేఘం రూపంలో వచ్చి వాళ్ళందరినీ కమ్మి వేసినప్పుడు ఆ మేఘములోంచి దేవుని స్వరం ఏమన్నది విందాం ఈయన నా కుమారుడు నేను ఎన్నిక చేసుకునే వాడు ఈయనను ఆలకింపుడు చూడండి ప్రియదేవుని బిడలారా ఆ స్వరం ఏమన్నది ఈయన ప్రియమైన కుమారుడు యేసయ్య నా దైవ కుమారుడు నా కుమారుడు ఈయనను ఏమి చెప్తాడు అది మీరు ఆలకించండి మరి తెలుగు కూడా ఏమన్నది మొదటి మొదటి అద్భుతం చేసినప్పుడు ఈయన ఏం చేస్తాడు అది మీరు చెప్తాడు అది పాటించండి ఆయన చెప్పి దాన్ని మీరు చెయ్యండి సో సుప్రీమైన దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలుగా మూడవది కార్యం మనం చేయవలసింది ఏమిటంటే మన జీవితంలో ప్రభువు చెప్పినటువంటి మాట ప్రకారం మనము జీవించడం నేర్చుకోవాలి ప్రభు మాటను ఆలకించాలి దేవుడు వాక్యం ద్వారా ఈరోజు నాకేం చెప్పాడు ఆ గురువు ద్వారా దేవుడు నాకేం చెప్పాడు ఈ సహోదరి ద్వారా దేవుడు ఏం చెప్పాడు ఈరోజు ఈ దైవ సేవకుడి ద్వారా దేవుడు నాకేం చెప్పాడు సో ఆయన మాటను పట్టుకొని దాని ప్రకారం మనం జీవించినప్పుడు మన జీవితంలో అద్భుతాలు చూస్తాము ప్రి దేవుని బిడ్డలారా కానీ ఈ భూమిలో చాలామంది కొంతమంది ఏం చేస్తున్నారడే ప్రి దేవుని బిడ్డలారా దేవుని మాటను పెడత్రోని పెడతలా దేవుని మాటను త్రోసి వేస్తున్నారు దేవుని మాట ప్రకారం వారు జీవించలేకపోతున్నారు కారణం ఏమిటి దేవుని మాటను ఆలకించలేకపోతున్నారు దేవుని వాక్కును ఆలకించడానికి వారు సమయం ఇవ్వట్లా వాక్యం విడిన సహోదరి సహోదరుడా నువ్వు దేనికోసం సమయం ఇస్తున్నావు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో ఈ రోజులో చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా వాక్యం వినడానికి ఆల వాక్యం ఆలకించడానికి సమయం ఇవ్వట్లా టీవీ చూడడానికి సమయం ఇస్తున్నారు సీరియల్ చూడడానికి సమయం ఇస్తున్నారు ఫ్రెండ్స్తో మాట్లాడడానికి సమయం ఇస్తున్నారు లేనిపోని మాటలు మాట్లాడడానికి సమయం ఇస్తున్నారు ఇరుగు వారికి పొరుగు వారితో మాట్లాడడానికి సమయం ఇస్తున్నారు సినిమాల గురించి మాట్లాడడానికి సినిమాల గురించి ముచ్చటించడానికి పక్కవాడి జీవితాన్ని పాడు చేయడానికి వారి సమయాన్ని వెచ్చిస్తున్నారు కానీ వారు ఇవ్వవలసినటువంటి సమయం దేవునికని వాళ్ళకి అర్థం కావట్లేదు అందుకని ఎవరెవరైతే దేవుని యొక్క మాటను ఆలకించే బదులుగా లోకము మాటను ఆలకించి లోకము చెప్పేది విని దాని అనుసారంగా జీవించేవారు చాలామంది దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నారు ప్రి దేవుని బిడలారా వాక్యం పలుకుతుంది ఈరోజు ఈయన ప్రియమైన కుమారుడు ఈయనను గురించి మీరు ఆలకించనని అందుకని మనం చూస్తున్నాం లోక సువిశేషము సారీ యశా గ్రంథము ఇరవై ఎనిమిది ఇరవై మూడు చదవండి యస్యా గ్రంథము ఇరవై ఎనిమిది ఇరవై మూడు నా మాటలను జాగ్రత్తగా వినడు చాలా జాగ్రత్తగా వినడు దేవునిప్పుడు దేవుడు పలుకుతున్నాడు నా మాటలను చాలా జాగ్రత్తగా వినండి నా పలుకులను సావధానంతో గ్రహింపుడు నా పలుకులను సావధానంతో వినండి విత్తుటకు నిరంతరం పొలం దున్నునే ఉండునా చాలు బ్రదర్ చాలు చూడండి నా మాటలను ఎలా వినమంటున్నాడు ప్రభుని మాటను ఎలా వినాలంట చాలా జాగ్రత్తగా వినడం నేర్చుకోవాలి వినటు మాత్రమే కాదు దేవుని వినడం అంటే ఆ సురేష్ ఫాదర్ చెప్పారు కదా దేవుని వాక్యాన్ని వినాలని సో విన్నాను విన్న వినంత మాత్రాన దేవుని మనల్ని ఆశీర్వదించటండి ఈ చెవిలో విని ఈ చెవిలో విన వదిలేస్తాం ఎక్కువగా దేన్ని కొంతమంది వారు మైండ్లో పెట్టుకున్నారు తెలుసండి ఈ లోకంలో ఎవరైనా ఏదైనా చెడ్డ మాట మాట్లాడుకుంటే దాన్ని బాగా మంచిగా ఆలకిస్తున్నారు అది మనసులో పెట్టుకుంటున్నారు దాచుకుంటున్నారు ఏదో అది మంచి బంగారంలాగా కానీ దేవుని వాక్యం మాత్రం ఈ చెవిలో వింటున్నారు మందిరం నుంచి బయటికి వెళ్ళినాక మైండ్ అంత బ్లాక్ అందుకని వాక్యం మేము తెలుసా ఎవరు దీవించబడతారో తెలుసా అండి లోక సువిశేషము ఇరవై లోక సువిశేషము పదకొండు ఇరవై ఎనిమిది అందుకు ఏసు అందుకు ఏమన్నాడు దేవుని వాక్కు ఆలకించి దేవుని వాక్యమును ఆలకించి దానిని పాటించు వారు దానిని ఎవరైతే పాటిస్తారో మరింత ధన్యులు అని మరింత ధన్యులు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజు వాక్యాన్ని వింటున్న నీవు సహోదరుడా సహోదరి తెలుసుకో సత్యాన్ని మూడవ కార్యంగా దేవుడు మనం ఏం చేయాలంటున్నాడు ఆయన వాక్యాన్ని వినాలి వినడమే మాత్రమే కాదు వింటేనే ఆశీర్వాదాలు దొరకండి ఎక్కువ ఆశీర్వాదాలు ఎక్కువగా నువ్వు దీవించబడాలనుకో దేవుడి యొక్క మాటను విని దాని ప్రకారం నీవు జీవించాలి నాట్ ఓన్లీ లిజనింగ్ బట్ వీ హావ్ టు యాక్ట్ లిజన్ అండ్ ఫాలో వాట్ ఇట్ సేస్ ఆయన మాటను విని దాని ప్రకారం మనం ముందుకు సాగిపోయినప్పుడు దాన్ని పట్టుకొని దాన్ని పాటించినప్పుడు దేవుని మాటను వినాలి ఆ మాటను పాటించాలి అప్పుడు మనం గొప్పగా దీవించబడతాం అందరికంటే గొప్పగా ఆశీర్వదించబడతాం అందరికంటే ఎక్కువగా దీవించబడతాం అందరికంటే ఎక్కువగా ఎక్కువ దీవెనలు పొందుతాం అందరికంటే ఎక్కువ ఆశీర్వాదాలు మనం మన కుటుంబ సభ్యులు పొందుతాం కనుక మూడవదిగా నీవు దేవుని వాక్యాన్ని ఆలకించు ఆలకించడానికి సమయం ఇవ్వు దాన్ని పా పాటించుని జీవితంలో దేవుడు గొప్పగానే దీవించును దేవుని బిడలారా చివరిగా మనము దే ఏ మనము దేని మర్చిపోకూడదు మనము పరలోక పౌరులమని మనం మర్చిపోకూడదని ఈరోజు రెండవ పాఠం ద్వారా పునీత పౌలు పలుకుతున్నాడండి చాలాసార్లు ఎందుకు మనం తప్పులు చేస్తూ ఉంటామండి ఎందుకు మనం అనేక విధాలుగా మన జ కొంతమంది ఏం చేస్తారంటే వారి యొక్క మైండ్ కూడా స్టడీగా ఉండదు వారు ఏం చేస్తున్నారు వారికి తెలియని విధంగా చేస్తూ ఉంటారు కొద్దిసేపు లోకానుసారంగా ఉంటారు మరికొద్దిసేపు మళ్ళా మందిరానికి రావటం కొద్దిసేపు వాకింగ్ చదువుతారు కొద్దిసేపు మళ్ళీ పిచ్చి పిచ్చి పుస్తకాలు చదువుతారు సో వారు ఏం చేస్తున్న వారు గుర్తుండదు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు వారు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు ఎందుకు రెండు పడవల మీద వాళ్ళు కాల్ వేస్తున్నారు లోకం కావాలి దేవుడు కావాలి దయ్యం కావాలని ఎందుకు రెండు పడవల మీద వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే వారు గుర్తు అర్థం కావట్లేదు వారు ఎవరంటే నేను పరలోకానికి చెందిన వాడను నేను పరలోక పౌరుడను పరలోక పౌరాలను అనే సత్యాన్ని మనం గనక మర్చిపోకుండా గుర్తించుకున్నప్పుడు మనం ఏం చేస్తాము దేవుడు ఏ మార్గం గుండా నడవమన్నాడో దాని దాని గుండా వెళ్తాం తప్ప అంటే మనం నడవమండి పక్కదారంటే మనం నడవం కనుక చివరిగా నువ్వే నువ్వేం గుర్తుంచుకోవాలి నీవు ఈ లోకానికి చెందినవాడు కాదు పరలోకానికి చెందినవాడు పరలోక పౌరుడివి అనగా ఏమిటి పరలోకమేని గమ్యం పరలోకమేని యొక్క స్థలం పరలోకమేని దేశం పరలోకం అంటే మనం ఎక్కడ చూస్తాం పైకి చూస్తాం అంటే ఏమిటి మన దృష్టి మన తలంపులు మన ఆలోచనలు అన్నీ పరలోకం మీద ఉండాలా పరలోక వస్తువుల మీద పెట్టాలా దానికి తగినట్టుగా మనల్ని మనం తయారు చేసుకొని మన ముందుకు సాగిపోయినప్పుడే కార్యాలు జరుగుతాయి ప్రి దేవుని బిడలారా అందుకని మనం చూస్తున్నామండి ఎఫ్ఎస్ఎల్కి రాసిన లేక ఆరవ అధ్యాయము పదవచనంలో చివరిగా ప్రభుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధిపరచుకొనుడు చూడండి ప్రియదేవుని పిల్లరా మనము పరలోక పౌరులంగా ముందుకు సాగిపోవాలి అని అంటే దేవుల్లో బాగా బలపరచబడాలి మనం ఆత్మలో బాగా బలాన్ని పొందుకోవాలి శారీరకంగా మనం అవడం కాదండి ముఖ్యం ఆత్మలో బలపడాలి గట్టిగా మనం గట్టి ఆత్మను పొందుకోవాలి బలపరచబడాలి స్ట్రాంగ్గా నిలబడాలి ఆత్మలో శారీరకంగా మనం బలహీనమైపోయినా ఆత్మలో బలంగా నిలబడాలి అప్పుడు ఏ దుష్టుడు మనల్ని ఆవరించలేడు ఏ దుష్టుడు ఎన్ని రకాలుగా శోధించినా అవన్నీ మనం దాటుకొని ఏసయ్యలాగే ముందుకు సాగిపోతాం ఈ సత్యం తెలుసుకునే ప్రదేవిని బిడ్డలారా

య్యుదయార్పణం శ్రీకరించు స్వీకరించుమయ్యా నా బలిపణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరి చుమయ్య నా బలిపణ శ్రీయ నా జీవనాద శ్రీయే సునాద నా జీవనద ఆదరించుమయ్యా నా హృదయ అర్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ ఆదరించుమయ్యా నా హృదయ అర్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ సహోదరి సహోదరులారా నేను మీరు నడిపించిన ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారం ఒకటిలా ప్రభు తన నామస్థుతి మహిమల కొరకు ఓ ప్రభువా ఈ బలి అర్పణము మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక ఇది నీ విశ్వాసులను శారీరకముగాను మానసికముగాను పవిత్రమనర్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సంక్షిప్తపరచునుగాక మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము ప్రభువు మీతో గాక మీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము త్రిప్ మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపు న్యాయము ప్రభువైన దేవ పావనపిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మీలప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకం దాయకం ఎలయన అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరచి పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత ప్రత్యక్షపరచను ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్న మహిమను పొందవలననుడు సత్యమును మాకు తెలియజేశాను కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములో మేము సదా నీ వైభవను శుధించుటా ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోనదమ ప్రభువు ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఓటయు నీవే కనుక తండ్రి నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలు చున్నా ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేనప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకి చిచ్చు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకుని భుజింపు మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము శావిధమునని భోజనాంతరము అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకుని దీనిని పానము చేయుడు ఎలైనా ఇది నూతన నిత్య నిబంధనకు నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడను దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము కనుక తండ్రి క్రీస్తు మరణమును స్మరించచ్చు జీవమునస్కు అప్పమును రక్షణ పాత్ర సమర్పిస్తున్నాం నీ సమకము నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తమున పాలువారికి మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించని శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని పొలంతో నగర పీఠాధిపతిని గురువులందరితో పాటు మాముని ప్రేమేందు పరుపులను చేయము ఉత్తరమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమించుకొను వారి దివుప్రకాశములను చేర్చుకొనుము మా అందరిపై దయచూపి దేవుని కనితలకి పునీత పునీతపోస్తులతోనూ ఆదరిని మీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీ గేసు క్రీస్తు ద్వారా నేను మహిమ పరచుదము వారి ద్వారా వారితో వారి అందు సర్వేశ్వరా

ప్రార్థింప సాహసితము పరలోక మా తండ్రి మీ నామము పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోక ముందు నెరవేరినట్లు భూలోక ముందు నెరవేరిన గాక మా నాటికి కావలసిన మా అన్నము మాకు నడిగిన వండి మా యుద్ధ వారిని మేము మన్నించినట్లు మా పిల్లలు మీరు మన్నించండి మమ్మ శోధన ప్రవేశపడివక కీడలో నుండి మమ్మ రక్షించండి ఆమె ఓ ప్రభు అన్ని కీళ్ళను మమ్మ రక్షింపు ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము నీ దయానుగ్రహం వలన పాపముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము మేము మోక్షానందమును మా రక్షడ నేసు క్రీస్తుని యొక్క శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువై నేసయా మా పాపము లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసము వీక్షింపము నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండుగా ప్రభు ఇచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం పిల్ల లోకముక పా మాకు దయచూపము సర్వేశ్వరం కృపిల లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభు మాకు శాంతిని దయచేయము ఇదిగో సర్వేశ్వరుని పిల్ల ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె నీవు నీ తెలివితేటల మీద కాకుండా నా మీద ఆధారపడి నన్ను నమ్మావంటే అబ్రహాము వలి నిన్ను దీవించదను అని పలికినటువంటి ప్రభు ఆ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము ప్రభువా మీరు మా వెంట కానీ మీరు ఒక మాట ఆత్మ స్వస్థత పను క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవులకు చేర్చునుగాక ఆమె విఘ్నేశ్వర్ చేసిన ప్రార్థన క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి ప్రండి నుండి పని నీళ్ళ నన్ను కడగండి క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి నా ప్రార్థన ఆలకించండి మీ గాయముల లోపల నన్ను దాచుకునండి నేను మేము ఎడబాయినట్లు చేయకనండి దుష్ట శత్రువుల చేతిలో దొరుకున్నట్లు నన్ను కాపాడండి మా మరణ సమయముందు మీరు నన్ను పిలుచుకునండి మమ్మ మిస్ అనేదికి రాజేయండి అప్పుడు మీ పుణితులతో కూడా ముగింపు కాలము నేను మేము ఇతడు నా ప్రియమైన కుమారుడు ఇతని గూర్చి నేను ఆనందభరితుడు నైతిని ఇతనిని ఆలకింపుడు ప్రార్థించుదము ఓ ప్రభువా మహిమాన్యుతమైన పరమరహస్యములను స్వీకరించుచు నీకు కృతజ్ఞతలు తెలియచు తెలియజేస్తున్నాము నీ కుమారుని వాక్కులను శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమైపోవినట్లు కరుణింపు తద్వారా మేము నిత్య జీవమును ఏమందే చవిచూచుచు దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షింతుముగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభువు మీతో మీ ఆత్మతోను సర్వశక్తి గల సర్వేశ్వరు పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడనుగాకా దివ్య బలి పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి సర్వేశ్వరుడికి వందనములు ఘోర పాపినయ పరిశుతుడగుదేవా కేవలముని కే విరోధముగా నే పాపము చేసి తిని పాపము చేసి నా దోషములవు నీ మదిలో కనబడెను నా దురితములవు నీ ఎదలో మెదలి నవి నన్ను నీధే చుమో దేవా गुदेवालमुनि के विरोधमुग हे पापमुचे हे पापमुचे